సుమారు 150 మంది మహిళల్ని ఇజ్రాయెల్ సైన్యాన్ని బలవంతంగా పట్టుకెళ్ళినటువంటి హమాస్ తీవ్రవాదులు వాళ్ళని అడ్డుపెట్టి ఇజ్రాయెల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. వాళ్లల్లో ఒక్కొక్క సైనికుడిని తీసుకొచ్చి అక్కడ ప్రత్యేక కెమెరాల ద్వారా చూపెడుతూ ఇతన్ని చంపేయమంటారు, గంట గంటకు ఒకళ్ళని చంపుతాం, మీరు పాలస్తీనా మీద ఎన్నిసార్లు అటాక్ చేస్తే అంతమందిని చంపుతామని ఒకవైపున హెచ్చరిస్తూ ఉంటే, ఓవైపున ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ పోలీసు లోపలికి ఎంటర్ అయ్యారు. గాజా లోపల ఇట్లాంటి దాచిపెట్టిన ఒక్క చోట కాకుండా దాదాపు 10-15 ప్లేసుల్లో ఈ 150 మందిని దాచారు. ఒక్కో చోట 10 మంది చెప్పున అట్లాంటి వాళ్ళని రెస్క్యూ చేస్తూ వీళ్ళు చంపుతామన్నా సరే అందుకోసం వెనక్కి తగ్గట్లేదు, లేదా చర్చలు జరపట్లేదు, తమ వాళ్ళు పోయినా పర్లేదు అవతలోడు చావాలన్నటువంటి కోణంలోనే బాంబింగ్ అటాక్స్ చేసుకొస్తున్నారు. అదే సందర్భంలో వాళ్ళ నిర్బంధంలో ఉన్నటువంటి సైనికులు కూడా ఎదిరించి వాళ్ళ చేతుల్లోనే ఉన్న ఆయుధాలు తీసుకుని వాళ్ళనే చంపుతున్నటువంటి దృశ్యాలు కూడా ఆ సందర్భంగా లైవ్లో బయటపడుతున్నాయి. కాబట్టి ఇక చావో రేవో తెగించి పోరాడుతున్నది ఇజ్రాయెల్ సైన్యం అయితే, మరొకవైపున హమాస్ తీవ్రవాదులు డబుల్ గేమ్ ఆడుతూనే ఉన్నారు.